హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టెట్ డిఎస్సి సిలబస్లో భాగంగా మనం కేస్ స్టడీ వ్యక్తి చరిత్ర పద్ధతిలో పార్ట్ 2 చూడబోతున్నాం. కేస్ స్టడీ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అడిషనల్గా కొన్ని పాయింట్స్ని ఇక్కడ కవర్ చేస్తాను. కేస్ స్టడీ వ్యక్తి చరిత్ర పద్ధతి. వ్యక్తి అధ్యయనంలో విద్యార్థికి లేదా వ్యక్తికి సంబంధించిన ఈ క్రింది విషయాలను మనం సేకరించవలసి ఉంటుంది. కేస్ స్టడీ సంబంధించి ఒక విద్యార్థిని మనం తీసుకున్నట్లయితే ఆ విద్యార్థి సంబంధించిన ఎలాంటి విషయాలు మనం సేకరించాలి అని క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అది విద్యార్థికి సంబంధించిన విషయాలను ఎవరెవరి నుంచి రాబట్టాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, విద్యార్థి వ్యక్తిగత సమాచారం తెలుసుకోవాలి. విద్యార్థికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, వారి యొక్క అభిరుచులు, అలవాట్లు, వైఖరులు లాంటివి వ్యక్తిగత సమాచారం. అలాగే విద్యార్థి యొక్క లేదా వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు, వారి నేపథ్యం, వారి తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అనే అంశాలని, అలాగే ఇరుగు పొరుగు వారి గురించి విషయాలను సేకరించాల్సి ఉంటుంది. అలాగే ఇరుగు పొరుగు వారు ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా సేకరించాలి. ఇక ఆ విద్యార్థి యొక్క స్నేహితుల వివరాలు, ఆ విద్యార్థి యొక్క ఇంటి యొక్క భౌతిక సాంస్కృతిక పరిస్థితుల గురించి కూడా వివరాలు సేకరించాలి. విద్యార్థి పాఠ్యాంశాలలో సాధన, అచీవ్మెంట్, పాఠశాలలో ఎటువంటి ర్యాంకింగ్ కలిగి ఉన్నాడు, ఎలా ముందుకు వెళుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం సేకరించాలి. అలాగే ఉపాధ్యాయుల నుంచి, సమవయస్కుల నుంచి కూడా మనం ఆ విద్యార్థికి సంబంధించిన సమాచారాన్ని సేకరించవలసి ఉంటుంది. ఇక పాఠశాల రికార్డులు కూడా మనం కేస్ స్టడీలో ముఖ్యంగా ఆధారాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాఠశాల రికార్డు, యానెక్డోటల్, ఇలాంటి క్యూములేటివ్ రికార్డు, ఇలాంటి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా తీసుకుని ఆ విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించాలి. ఇది కేస్ స్టడీకి సంబంధించినటువంటి, వ్యక్తి చరిత్ర పద్ధతికి సంబంధించినటువంటి, విద్యార్థికి సంబంధించిన విషయాలను ఎవరెవరి నుంచి సేకరించాలి, సమాచారాన్ని ఎలా రాబట్టాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కేస్ స్టడీ యొక్క ఉపయోగాలు చూద్దాం. సమస్యకు గల కారణాలు తెలుసుకుని పరిష్కరించవచ్చు. ఆ విద్యార్థికి కానీ లేదా ఆ వ్యక్తికి కానీ లేదా ఆ సంస్థకు సంబంధించి సమస్య ఏమైనా ఉంటే ఆ సమస్యను గుర్తించి వాటి కారణాలు తెలుసుకుని పరిష్కరించడం ద్వారా సమస్యను పూర్తిగా సమూలంగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల ప్రవర్తన మార్పుకు ఆధారమైన పద్ధతి. కేస్ స్టడీ అనేది విద్యార్థుల యొక్క ప్రవర్తన మార్పుకు ఆధారమైన పద్ధతి. సమూలంగా వారి ప్రవర్తన మార్చడానికి కేస్ స్టడీలో అవకాశం ఉంటుంది. అలాగే ఫలితాలే కాకుండా సఫలత చెందిన వారి లేదా సంస్థల అధ్యయనం చేయటం వల్ల, అంటే బాగా ప్రోగ్రెస్ సంపాదించినటువంటి, బాగా అభివృద్ధి చెందినటువంటి సంస్థలు లేదా వ్యక్తులను అధ్యయనం చేయడం ద్వారా ఆ సూత్రాలను, వారు ఏ విధంగా అయితే సఫలత చెందారో మనం అధ్యయనం చేసి తెలుసుకుంటాం. ఆ సూత్రాలను ఇతర వ్యక్తులకు లేదా ఇతర విద్యార్థులకు లేదా ఇతర సంస్థలకు ఉపయోగించి మంచి ఫలితాలను సంపాదించవచ్చు. ఇది కేస్ స్టడీకి సంబంధించినటువంటి ఉపయోగాలు. కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. కేస్ స్టడీకి సంబంధించినటువంటి కొన్ని పరిమితులు చూద్దాం. సమయం చాలా ఎక్కువగా పడుతుంది. కేస్ స్టడీ అనేది ఒక రోజులోనో, రెండు రోజుల్లోనో, రెండు మూడు నెలల్లోనో అయ్యే పని కాదు. కొంత దీర్ఘకాలిక సమయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం పడుతుంది, ఓపిక చాలా ఉండాలి. ఇక సమస్య పరిష్కారాలను సాధారణీకరించలేము. సమస్యకి వచ్చింది, దాని పరిష్కారం కూడా తెలిసింది. ఈ పరిష్కారాన్ని ఈ వ్యక్తికి ఎలా ఉపయోగించాం కాబట్టి వేరే వ్యక్తికి కూడా ఇదే పరిష్కారాన్ని ఉపయోగించవచ్చు అని మనం సాధారణీకరించలేము. ఈ సంస్థకు ఇలాంటి లాభాలు వచ్చినాయి ఈ సూత్రాల వల్ల, వేరే సంస్థకు కూడా ఇలాంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా లాభాన్ని పొందొచ్చు అని మనం సాధారణీకరించలేము. వివిధ వ్యక్తులు ఇచ్చిన సమాచారం, అంటే వివిధ రకాల వ్యక్తుల నుంచి మనం సమాచారం ఎలా రాబట్టాలో తెలుసుకున్నాం కదా, ఈ వివిధ వ్యక్తులు ఇచ్చేటటువంటి సమాచారం సరైనది కాకపోతే ఫలితాలు తారుమారు అవుతాయి. అంతేకాకుండా సమస్యలు పెరుగుతాయి. వారు ఇచ్చిన సమాచారం సరిగ్గా లేకపోతే ఫలితాలు తారుమారవచ్చు లేదా సమస్య పెరగవచ్చు. అయితే క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఈ క్రింది వ్యక్తులలో ఎవరు సమస్యాత్మక విద్యార్థి లేదా ఈ క్రింది వారిలో ఎవరిని మనం కేస్ స్టడీ చేయడానికి ఎన్నుకోవాలి అని క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఎలాంటి విద్యార్థులు మనం కేస్ స్టడీకి ఎన్నుకోవాలి చూద్దామండి. పాఠశాలలకు సక్రమంగా రాకపోవడం, దొంగతనాలు చేయటం, దౌర్జన్యం, పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉండటం, వ్యాకులత చెందటం, అమిత సిగ్గు, హఠం చేయడం, అబద్ధాలు తరచుగా చెప్పటం, అమిత సిగ్గు, అబద్ధాలు తరచుగా చెప్పడం,
ఆలస్యంగా పాఠశాలకు రావడం, త్వరగా ఇంటికి వెళ్ళిపోవడం, ఆలస్యంగా వస్తాడు త్వరగా వెళ్ళిపోతుంటాడు, ఇలాంటి లక్షణాలు మనం ఏ విద్యార్థిలో అయినా గుర్తిస్తే ఆ విద్యార్థిని సమస్యాత్మక శిశువుగా గుర్తించాలి, అతనిపై కేస్ స్టడీ చేయాలి. ఈ సమస్య ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న విద్యార్థిని సమస్యాత్మక శిశువుగా గుర్తించి అతనిపై కేస్ స్టడీ చేయాలి. మన క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఈ క్రింది వాటిలో ఎవరిని మనం కేస్ స్టడీకి ఎన్నుకోవచ్చు అని ఉంటుంది. బాగా చదివే విద్యార్థి, అబద్ధాలు చెప్పే విద్యార్థి, హాటం చేసే విద్యార్థి, పైవారందరూ. ఆన్సర్ పైవారందరూ. ఎందుకంటే బాగా చదివే విద్యార్థిని కూడా, సత్ఫలితాలు సాధించిన వారిని ఎందుకు సత్ఫలితాలు సాధించారో తెలుసుకోవడానికి కేస్ స్టడీ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం కదా, ప్లస్ మైనస్ అని. కాబట్టి పైవారందరూ. కాబట్టి ఎలాంటి వ్యక్తిని మనం, ఎలాంటి విద్యార్థిని మనం కేస్ స్టడీకి ఎన్నుకోవాలి అని ముందు తెలుసుకుని మనం ముందుగా ప్రిపేర్ అయి ఉంటే అలాంటి క్వశ్చన్స్కి సింపుల్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియోను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో.